స్తోత్ర ప్రైస్ ద లార్డ్ హల్లెలూయా దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని బిడ్డలారా మరొకసారి మా యొక్క సియోను జీవముగల క్రీస్తు సువార్త పరిచర్యలకు మిమ్మల్నందరిని ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుడి యొక్క పరిచర్య ద్వారా మిమ్మల్నందరిని ఎంతగానో ఆధ్యాత్మికముగాను ఇహలోకపరముగాను ఆయన దీవిస్తూ వర్ధల చేస్తున్నానని మిమ్మల్ని బట్టి మేము నమ్ముచు మీ కొరకు అనునిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మను మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక హల్లెలూయా ఈ సమయంలో ఇటు రీతిగా మనము దేవుని యొక్క వాక్యమును ధ్యానించడానికి మనల్ని ప్రేమించి ప్రభు మనకిచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి ఆయనకు మాత్రమే స్తుతియు మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఈ విధముగా దేవుని యొక్క వాక్యమును మీతో పంచుకోవటానికి కారణభూతులను ఎంతో ధనమును సమయమును హెచ్చించి భారముతో ఇటు పరిచర్యను కొనసాగిస్తున్నటువంటి సియోను జీవము గల క్రీస్తు సువార్త పరిచర్య వ్యవస్థాపకులైనటువంటి డాక్టర్ యేసుపాదం గారికి వారి కుటుంబానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామములో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను అదేవిధముగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామములో శుభములు తెలియపరుస్తూ ఉన్నాను దేవునికి స్తుతి కలుగునగాక మంచిది ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ సమయంలో దేవుని యొక్క వాక్యముల నుంచి కొన్ని మాటలు చదువుకొని మనము ముందుకు సాగిపోదాం చూడండి దయచేసి మీ యొక్క పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే నాతో కూడా దేవుని యొక్క వాక్యమును యెషయా గ్రంథము 57వ అధ్యాయము 18వ వచన వైపు తిరపవలసిందిగా ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాను యెషయా ప్రవచన గ్రంథము 57వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం నేను వారి ప్రవర్తనను చూచితిని వారిని స్వస్థపరచుదును వారిని నడిపింతును వారిలో దుఃఖించువారిని ఓదార్చుదును ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగల మా తండ్రి కృపా సత్య సంపూర్ణుడా ఆశ్చర్యకరుడా మీ ఘనమైన నామాన్ని బట్టి తండ్రి యేసయ్యా మీ నామాన్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నా ఈ సమయంలో తండ్రి దేవా ఇటు రీతిగా మమ్మల్ని అందరం కూడా ఈ యొక్క టీవీ కార్యక్రమం ద్వారా మమ్మల్ని సమకూర్చి నీ యొక్క శ్రేష్టమైనటువంటి వాక్యమును ధ్యానించడానికి మా జీవితంలో మీరు ఇచ్చినటువంటి మరొక సమయాన్ని బట్టి మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నా చదవబడినటువంటి వాక్య భాగమును ప్రభువా ధ్యానిస్తూ ఉంటుండగా మీరే మాతో ఉండి మమ్మల్ని దర్శించండి మాట్లాడండి కృప చూపించండి యేసు పరిశుద్ధ నామమును అడుగుచున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ స్తోత్రం హల్లెలూయా చూడండి ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క గ్రంథములో మనము చదివినటువంటి వాక్య భాగమును కొద్ది నిమిషాలు ధ్యానించుకుందా ఇక్కడ దేవుడు వారి ప్రవర్తన చూచి తిని అంటూ ఉన్నాడు వారిని స్వస్థపరచుదును వారిని నడిపింతును వారిలో దుఃఖించువారిని ఓదార్తును అని ప్రభువు తన యొక్క భక్తులను ప్రవక్తనటువంటి యెషయా ద్వారా మాట్లాడుచున్నాడు వారిని వారిలో అనగా ఎవరు వారు అని మనం ఆలోచన చేసినట్లయితే చూడండి 15వ వచనం ఉంటుంది కదా 57వ అధ్యాయంలోనే 15వ వచనం చదివినట్లయితే వారు ఎవరో ఇక్కడ మనకి తేట తెల్లమగుచున్నది మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గలవారి యొద్దకు దీన మనస్సు గలవారి యొద్దకు యొద్దను నివసించుచున్నాను దేవునికి స్తుతి కలుగునుగాక అనగా చూడండి వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును
వారిని నడిపింతును, వారిలో దుఃఖించువారిని ఓదార్చుదును అనేటువంటి మరి మాట ఎవరిని గురించి ప్రస్తావిస్తున్నాడు ప్రభువు అనంటే ప్రత్యేకముగా ఎవరైతే వినయమగల వారినిగా అదే విధముగా వినయ మనస్సు గలవారుగా దీన మనస్సు గలవారుగా ఉంటూ ఉంటారో అటు వారిని గురించి ఇక్కడ ప్రభువు మాట్లాడుచూ ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. చూడండి, దీనులు అనేక మాట మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎటువంటి విషయంలో కూడా ప్రయోజనకరమైన వారు కాదు, ఏ విషయంలో కూడా యోగ్యమైన వారు కాదు, ఏమీ లేనటువంటి స్థితిలో ఉన్నవారు, రిక్తులు అనేక విషయం మనకి గుర్తుకొస్తూ ఉంటుంది. అయితే చూడండి, మనుషులైతే అటువంటి వారిని తృణీకరిస్తూ ఉంటారు, లక్ష్య పెట్టరు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారైతే ఆయన అంటూ ఉన్నాడు కదా, నేను మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసునైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అనగా తన యొక్క స్థితిని ఇక్కడ ప్రభువు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన ఎటువంటి వాడు, ఏమై ఉన్నాడు, ఏ స్థితిలో ఉన్నాడో తెలియపరుస్తూ ఉన్నాడు. మహాగరుడట మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి అయినవాడు. అటువంటి ఆయన స్వయముగా సెలవిస్తున్న మాట ఏంటంటే, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినప్పటికీ వినయము గలవారి ప్రాణము ఉజ్జీవంపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవంపజేయుటకును వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఆయన ఎంతో ఉన్నతమైన వారైనప్పటికీ కూడా దీనులైన వారి యొద్ద నివసిస్తున్నాను అంటూ ఉన్నాడు. వినయ మనస్సు గల వారి యొద్ద నేను ఉంటూ ఉంటాను అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకొరకు, ఎందుకు వారి మధ్యన ఉంటూ ఉన్నాడు అని ఆలోచన చేసినట్లయితే అక్కడ అంటున్నాడు కదా, వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును అనగా చూడండి, దీనులు అనబడేవారు అటువంటి స్థితిలో ఉన్నవారు కొన్నిసార్లు వారికి ఎన్నో సమస్యలు, శోధనలు, ఇబ్బందులు, వేదనలు, అవమానములు ఉంటూ ఉంటాయి. అటువంటి స్థితిలో ఎటువంటి నిరీక్షణ లేనివారు గాను, ఆధారము లేనివారు గాను కృంగిపోయిన వారుగా ఉంటూ ఉంటారు. ఇక్కడ అంటున్నాడు కదా, ఉజ్జీవింపచేయుటకును అంటూ ఉన్నాడు. ఉజ్జీవింపచేయుట అనే యొక్క మాట మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే తిరిగి వారిని బ్రతికించుట అనేక మాట కూడా ఇంగ్లీష్ బైబిల్ను బట్టి మనకి అర్థమవుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే చూడండి, ఎవరిని ఉజ్జీవింపచేస్తూ ఉంటాం, నిర్జీవమైన స్థితిలో ఉన్న వారిని, కృంగిపోయిన వారిని, అటువంటి వారిని ఉజ్జీవింపజేస్తూ ఉంటాం అనగా మరలా తిరిగి వారిని బలపరుస్తూ బ్రతికిస్తూ ఉంటుంటారు. కాబట్టి ఎవరైతే వినయమగలినవారుగా ఉంటూ కృంగిపోయిన స్థితిలో ఉంటూ ఉంటారో అదేవిధముగా నలిగిన వారి ప్రాణమును అంటూ ఉన్నాడు. ఎన్నో సమస్యల వచ్చిన కొట్టుమిట్టాడుచు నలిగిపోయినటువంటి స్థితిలో ఉన్నవారిని ఉజ్జీవింపచేయటానికి వారి మధ్యన నివసించుచున్నాడని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఆ క్రమంలోనే ఆయన అంటూ ఉన్నాడు కదా, నేను వారి ప్రవర్తనను చూచి తిని అనగా వారి యొక్క వినయ మనస్సును, వారి యొక్క దీన స్థితిని, వారి యొక్క పరిస్థితిని, వారి యొక్క ప్రవర్తనను చూచి తిని చూచి వారిని స్వస్థపరచుదును అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, అదే ప్రకారముగా వారిని నడిపింతును, వారిలో దుఃఖించువారిని ఓదార్చుదును అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క మాటలో ప్రాముఖ్యముగా ఆయన అంటున్నాడు కదా, వారిని నడిపింతును అంటూ ఉన్నాడు. అనగా కొన్నిసార్లు మనకున్న సమస్యలను బట్టి మనము ముందుకు సాగలేని వారిగా ఉంటూ ఉంటాం. మనం ఉన్నటువంటి పరిస్థితులలో కొన్నిసార్లు ఏమాత్రం కూడా ముందుకు వెళ్ళలేని వారముగా ఉంటూ ఉంటాం.
అటువంటి వారిని వెన్ను తట్టి బలపరచడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు వినయ మనస్సు గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, అటువంటి వారితో మాత్రమే ప్రభు ఉండి వారిని నడిపించువాడని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. మన ప్రభువు మరి ఎటువంటి వారిని ఏ విధముగా నడిపించి ఉన్నాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, నిర్గమకాండముల నుంచి 14వ అధ్యాయము, నిర్గమకాండము 14వ అధ్యాయము 21-22 వచనాలు చదివినట్లయితే ఇక్కడ ఇశ్రాయేలు గురించి ఒక మాట మనకి వ్రాయబడి ఉంటుంది. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే నుండెను. దేవునికి మహిమ కలిగను గాక. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు వారు ఐగుప్తుల నుంచి మోషే యొక్క దైవజనుడగ మోషే యొక్క నాయకత్వములో కనాన్ దేశానికి ప్రయాణిస్తున్నటువంటి మార్గంలో ఆ సమయంలో వారు ఫరో సైన్యం చేత తరిమబడుచు ఉన్నారు. వారు శత్రు సైన్యముగా కనబడుచు ఉన్నారు. అయితే వారిద్దరి నుంచి వెళ్ళిపోతూ ఉంటుండగా, వారు ప్రయాణం చేస్తుంటుండగా వారికి ఎదురుగా ఎర్ర సముద్రము వారికి కనబడుతూ ఉన్నది. చూడండి, అటువంటి సమయంలో ఎటు వెళ్ళాలో తోచని పరిస్థితి. ముందుకు వెళ్ళిపోదామా ఎర్ర సముద్రము, ఆగిపోదామా వెనక నుంచి ఫరో సైన్యము వారిని తరుముతూ వస్తుంది. ఎవరికి దొరికినప్పటికీ కూడా చనిపోతాం. ఆ ఎర్ర సముద్రంలో దూకామా చనిపోతూ ఉంటాం. అదేవిధంగా శత్రు సైన్యానికి దొరికి ఉన్నామా వారు కూడా హతమారుస్తూ ఉంటారు. ఎటు దిక్కు తోచన్న పరిస్థితుల్లో వారు ఉంటూ ఉన్నారు. చూడండి, అటువంటి పరిస్థితులలో ఇక్కడ దేవుడు మోషే దగ్గర సెలవిస్తున్న మాట మనం గమనించినట్లయితే, ఆయన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. చూడండి ప్రియాదిని మండలారా, దేవుడు చేస్తున్న యొక్క గొప్ప అద్భుతము మనము జ్ఞాపకం చేసుకోవాలి. అటువంటి స్థితులలో దైవజనుడగు మోషే ద్వారా ఆయన కర్ర చాపి ఉండగా, తన చేతి కర్ర చాపినప్పుడు ఆ యొక్క ఎర్ర సముద్రము అది రెండుగా చీలిపోయినది, పాయలుగా విడిపోయినది. ఇరు ప్రక్కల కూడా ఆ నీళ్లు గోడల వలె నిలిచి ఉండగా, అది ఆరిన నేలగా ఉన్నప్పుడు ఆ యొక్క ఆరిన నేలలో వారు నడిచినట్లుగా, అనగా చూడండి దేవుడు వారిని ఏమైతే వారికి అడ్డుగా ఉన్నదో, ఏమైతే వారికి మరణమును కలుగు చేస్తుందిగా ఉంటుందో దానిని తొలగించి, ఆ అడ్డును తొలగించి వారిని అక్కడ నడిపించినట్లుగా. అక్కడ అంటున్నాడు కదా, వారు నేలపైన నడిచిపోయిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనగా చూడండి, ఇక్కడ వారంతటిగా వారే నడవలేదు కానీ దేవుడు వారు నడిపించున్నాడు. ఎప్పుడైతే వారు ఆ యొక్క సముద్రమంతా దాటి ఉన్నారో, వారిని వెంబడిస్తూనే ఈ యొక్క ఫరో సైన్యము కూడా ఆ ఆరిన నేలలో మనము కూడా ప్రయాణం చేద్దాము, ఆ యొక్క నేలలో ప్రయాణం చేసి వారిని పట్టుకొని వారిని హతమార్చాలనే ఉద్దేశంతో వారు కూడా వీరిని వెంబడిస్తూ ఆ యొక్క ఆరిన నేలపైన వచ్చినప్పుడు, ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు వారు సముద్రమును దాటి ఉన్నారు, శత్రు సైన్యము ఆ యొక్క సముద్రంలోనికి అనగా ఆరిన నేల మీదకి వచ్చున్నారు, అప్పుడు దేవుడు మరల ఆ నీళ్ళన్నీ కూడా ప్రవహింప చేస్తుండగా వారు ఆ యొక్క నీళ్ళలో కొట్టుకొని పోయినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తుంది. ఇప్పటికైనా కూడా అక్కడ కొన్ని ఆనవాళ్ళు ఉన్నట్లుగా మరి చరిత్ర మనకి తెలియపరుస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఆ మునిగిపోయినటువంటి ఫరో సైన్యం యొక్క వారి యొక్క వస్తువులు కావచ్చు, రథములు కావచ్చు, రథ చక్రములు కావచ్చు,
అవి కొన్ని ఆయక సముద్రములో అడుగు భాగం ఉన్నట్లుగా ఇప్పటికైనా కూడా కొందరు శాస్త్రవేత్తలు కనుగొనుచున్నారు చరిత్ర తెలియపరుస్తుంది అనగా చూడండి దేవుడే స్వయముగా తన ప్రజలను నడిపించున్నాడు ఎటువంటి పరిస్థితులు అంటే ఎటు దిక్కు తోచని పరిస్థితులలో కాబట్టి ప్రియా దేవుడలారా వారడంకో వారణ మాత్రమే కాదు గాని మనము కూడా ప్రభువును విశ్వాసం ఉంచినట్లయితే ఆయనను సేవించినట్లయితే ఆయనక సన్నిధిలో వినయ మనస్సు గల వారముగా దీన మనస్సు గలన వారముగా మనం ఉంటూ ఉండగా వారిని నడిపించిన దేవుడు మనల్ని కూడా ఈొక్క సమయంలో దేవుడు తప్పక ఆయన నడిపించగలడు నడిపించగల సమర్థుడని ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక చూడండి అదే విధముగా ఇంకా మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 14వ అధ్యాయము 28వ వచనం చదివినట్లయితే ఇక్కడ మరొక మాట మనకి కనబడుతూ ఉంటుంది మత్తయి సువార్త 14వ అధ్యాయము 28వ వచనం చదివినట్లయితే పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను స్తోత్రం కలుగును గాక హల్లెలూయా చూడండి ప్రియదినమడలారా మరి ఆ సమయంలో ప్రభు యొక్క శిష్యులైన వారు దోణి ఎక్కి వారు ఆయక అందులో ప్రయాణం చేస్తుంటనగా అనగా ఆ రాత్రి వారక ఓడల ఉంటూ ఉండగా ప్రభు వారి యొద్దకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఏ విధముగా వచ్చునంటే ఆయన నీళ్లపైన నడుస్తూ వారి యొద్దకు వచ్చును 25వ వచనం చదివినట్లయితే రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చును ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి చూడండి ఇక్కడ ఎప్పుడైతే ఆ శిష్యులైన వారు దోణిలో ఉట్టు ఉన్నారు ఆ రాత్రి వేళకల సమయంలో వారి యొద్దకు ప్రభు వచ్చున్నారు ఆయన ఏ విధముగా వచ్చునంటే నీళ్లపైన నడుస్తూ వచ్చెను చూడండి ఎంతవరకు ప్రపంచంలో ఎక్కడ అంతకు మునుపైనను ఆ తర్వాతనను ఎవరు కూడా నీళ్ల మీద నడిచినటువంటి దాఖలు మనకు కనబడవు కేవలం యేసుక్రీస్తు వారు మాత్రమే నీతిపరంగా నడిచినట్లుగా దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తున్నాం అది ఆయనకు మాత్రమే సాధ్యమైనది ఎప్పుడైతే ప్రభు ఆ రీతిగా ఆ నీళ్లపై నడుస్తూ వస్తున్నాడో అప్పుడు శిష్యులైన వారు ఆయనను చూచి ఒక భూతమనుకైన భయపడి కేకలు వేసి ఉన్నారు ఎప్పుడైతే మరి ప్రభువు ఆయన తానేనని వారికి తెలియపరుచున్నాడు వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి నేనే భయపడకుడని వారితో చెప్పగా అప్పుడు పేతురు అన్నాడు కదా ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్ము చూడండి ప్రభువు ఎప్పుడైతే నీళ్లపైన నడుస్తూ వచ్చున్నాడో అప్పుడు పేతురు కూడా ఆశ కలిగింది ఆయన కూడా ఒక కోరిక కలిగింది ఏమనంటే నేను కూడా నీళ్లపైన నడవాలి ప్రభువా ఇదిగో నన్ను కూడా అటు రీతిగా నడిపించు దేవా దేవునికి స్తోత్రం కలుగును గాక చూడండి ఆయన అడిగిన వెంటనే ప్రభు గారు అంటున్నాడు కదా ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు నద్దకు వెళ్ళటకు నీళ్ల మీద నడిచను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగెను చూడండి మరి పేతురైతే ఆశపడి ఆ నీళ్ల మీద నడవడానికి ఆయన దిగునడు కానీ ఎప్పుడైతే మరి ఆ గాలిని చూచినప్పుడు అనగా తొందరపడి ఆయన మునిగిపోవచ్చుంటనగా మరలా ప్రభు అంటున్నాడు కదా వెంటనే యేసు చెయ్యి చాపి అతను పట్టుకొని అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడతావని అతనితో అనెను దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి చూడండి అక్కడ దేవుని యొక్క వాక్యాలు మనం గమనించినట్లయితే మరి పేతురు ఆయన కూడా నీళ్లపైన నడుచున్నట్లుగా ప్రభు సహాయం చేస్తున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక చూడండి యేసుక్రీస్తు వారు తర్వాత అటువంటి ఘనత ఆయనకు మాత్రమే వచ్చినట్లుగా ఇక్కడ మనము గమనించగలము దేవునికి స్తోత్రం కలుగును గాక అక్కడ అంటున్నాడు కదా మరి ఆయన దోణి దిగి యేసున్న దగ్గరకు వెళ్ళటకు నీళ్ల మీద నడిచెను ఆయన నడుచున్నాడు కానీ తన యొక్క ఉన్నటువంటి ఆ సందేహము చేత భయము చేత పడిపోయి ఉంటుండగా మరలా ప్రభు తన యొక్క చెయ్యి చాపి ఆయనను ఆదుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం చూడండి యేసుక్రీస్తు వారు ఆయన అంటున్నాడు కదా నేను మాత్రమే కాదు మీరు కూడా నాకంటే గొప్ప కార్యములు చేస్తారని ప్రభు సెలవిచ్చున్నాడు
అదే ప్రకారముగా ఆయన చెప్పిన ప్రకారముగానే ఆయనతో ఆయన ఎవరైతే విశ్వసిస్తూ ఆయనను ఆరాధిస్తూ ఉంటుంటారో వారి జీవితములో అనేకమైన కార్యములు ప్రభు చేయగల సమర్థుడై ఉన్నాడు. చూడండి ఇక్కడ మరి పేతురు ఆయన నీళ్లపైన నడిచారని గొప్ప ఘనత అనగా యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు తరువాత అంతటి ఘనత మరి శిష్యులందరికంటే కూడా ఆ పేతురుకు దేవుడు అటువంటి ఆధిక్యతను అనుగ్రహించున్నాడు. ఈ సమయంలో మనము కూడా పేతురు ఆ యొక్క నిలపెద నడిచారంటే నిలువనగా ఈ యొక్క లోకమునకు సాదృశ్యంగా కనబడుచున్నది. అనగా లోకములన్నీ కూడా సమస్యల వలయమై ఉన్నది. ఎప్పుడైతే మన ప్రభు తట్టు చూస్తూ ఉంటామో ప్రభునందు విశ్వాసం ఉంచుతూ ఉంటామో ఆ సమస్యల మనము కొట్టుకొని పోవడం కాదు కానీ ఆ సమస్యల పైన మనల్ని దేవుడు నిలబెట్టువాడై ఉన్నాడు. ఆ సమస్యలను అధిగమించవనిగా దేవుడు మనల్ని చేయవాడై ఉన్నాడు. ఆ సమస్యల పైన దేవుడు మనము జయం పొంది నడుచున్నట్లుగా యెషయా మనకు సహాయపడతాడని ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి అదే ప్రకారముగా మార్కు సువార్త 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ పక్షగల వాయువును కూడా అటువంటి వ్యక్తిని కూడా ప్రభువారు నడిపించినట్లుగా దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. చూడండి మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు కదా, ఇక్కడ యేసుక్రీస్తు వారు కపెర్నహూములకు వచ్చినప్పుడు అక్కడ ఒక ఇంట ఉండి ఆయన ప్రసంగిస్తూ ఉంటుండగా ఒక పక్షవాయువు గల ఒక మరి వ్యక్తిని ప్రభు యొద్దకు తీసుకుని రావటానికి వారు ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ జనసమూహం వలన అందులోనికి వెళ్ళడానికి ఎటువంటి అవకాశం లేకపోవటం బట్టి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చేసిన పని ఏంటంటే చూడండి అక్కడ ఉంది కదా 3వ వచనంలో, కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని నలుగురు చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పై ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుపుతోనే దింపిరి. దేవునికి స్తోత్రం కలుగునగాక. చూడండి ఎంత ఆశ్చర్యం అంటే మరి ప్రభు యొద్దకు వెళ్ళటానికి ఎటువంటి మార్గము లేనందున ఆ జనసమూహాన్ని బట్టి వెళ్ళలేకపోవటం బట్టి వారు ఇల్లెక్కి ఆ ఇంటి పైకప్పులు తీసి అందులో నుంచి ఆ యొక్క వ్యక్తిని ఆ యొక్క మంచమంతని కూడా ప్రభు యొద్దకు దించినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు వారి యొక్క విశ్వాసమును చూచి ప్రభు అంటున్నాడు కదా, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే అటు రీతిగా ప్రభు చెప్పినాడో ఆయన అంటున్నాడు కదా, ఇదిగో నీవు లేచి నీ పరిపెత్తుకొని నడువుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే ప్రభు ఆ యొక్క మాట చెప్పి ఉన్నాడో అంతవరకు కూడా ఆ పక్షవాతం చేత ఆయన బాధపడచ్చు మంచులున్నటువంటి ఆ వ్యక్తి ప్రభు వారు ఒక్క మాట చెప్పడం బట్టి అనగా తన యొక్క పాపను క్షమించబడి ఉన్నవని వారి యొక్క విశ్వాసాన్ని బట్టి ఆయన యొక్క మాట చెప్పడం బట్టి ఆ వ్యక్తి లేచి నడిచినట్లుగా దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి ఎంత ఆశ్చర్యం అంటే ఎంతో కాలం నుంచి నడవలేని స్థితిలో ఉండే ఆ యొక్క వ్యక్తిని ప్రభువారు నడిపించి ఉన్నాడు. కాబట్టి ప్రియాదినమిడలారా, మన జీవితంలో మనము కూడా మనకున్నటువంటి సమస్యలు కావచ్చు, శోధనలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, మరి ముందుకు సాగరణ పరిస్థితులు ఉంటుండగా మనము నడలేని స్థితిలో ఉంటుండగా నా యేసయ్య మన చేపట్టి ఆయన నడిపించేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అటువంటి సహాయం కావాలంటే మన ప్రభు యొద్దకు రావలసిన వారమై ఉన్నా. అంత మాత్రమే కాదు కాని యోహాను సువార్త 5వ అధ్యాయం చూసినట్లయితే అక్కడ కూడా మరొక వ్యక్తిని అనగా 38 సంవత్సరం నుంచి ఆ యొక్క మరి బేతెస్దా కొనేనద్ద పడినటువంటి ఆ వ్యక్తిని కూడా ప్రభువు నడిపించినట్లుగా దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. చూడండి 38 సంవత్సరం నుంచి అక్కడ ఆ యొక్క కోనేటిలో దేవత దిగినప్పుడు మాత్రమే నీళ్లు కదులుచ్చు ఉంటాయి. ఆ నీళ్లు కదులుచున్నప్పుడు మాత్రమే అందులోనికి వెళ్ళిన ఎటువంటి వ్యాధిగ్రస్తులైనా సరే వెంటనే స్వస్థత పొందుకుంటూ ఉంటాడు. కానీ ఈ వ్యక్తి అయితే లేవలేని స్థితిలో ఉంటూ ఉన్నాడు. ఒకరోజానికి సహాయం చేయాలి. 38 సంవత్సరం నుంచి రోగియే పడి ఉంటూ ఉన్నాడు. ఆయనకంటే వెనక వచ్చిన వారు వెళ్ళి ఆ నెలలో మునుగుతున్నారు, స్వస్థ పొందుకున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఆయనకు సహాయం చేసేవారు ఎవరు లేరు. అయితే అటు సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు అతనిని చూచి అతన్ని గమనించి ఇదిగో నీ పరిపెత్తుకొని నడుమని చెప్పగా
తొమ్మిదవ వచనంలో వెంటనే వాడు స్వస్థత నుండి తన పరిపెత్తుకొని నడిచెను అనేక వాక్యం మనం చూస్తూ ఉన్నాం. చూడండి, అంత మాత్రమే కాదు, మరి కుంటువారిని నడిపించున్నాడు, పుట్టుకుంటువారిని ప్రభు నడిపించున్నారు. కాబట్టి మన జీవితంలో మనము దేవుని చేత నడిపించబడాలి. మన యొక్క సొంత జ్ఞానముతోనూ ఆలోచనతోనూ ఆరోగ్యముతోనూ మన యొక్క స్థితిని బట్టి మన యొక్క బలాన్ని బట్టి కాదు, కానీ దేవుని సహాయం మనం పొందుకోవాలి. దేవుని చేత మనము నడిపించబడాలి అంటే ఈ లోకంలో మనము కూడా ఎన్నో సమస్యల్లో శోధనలో ఇబ్బందులు ఉంటున్నప్పుడు ఒకరు మనకు వచ్చి సహాయం చేస్తున్న పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది, ఒకరు వచ్చి మనల్ని ఆదుకొలుస్తున్న పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. అయితే చూడండి, ఇదిగో ఏ మనుషులు కూడా మనకు సహాయం చేయడు, కానీ దేవునికి సహాయం మాత్రమే గొప్పదై ఉన్నది. అందుకే ఆయన వాక్యం సెలవిస్తుంది కదా, మనుషుల సహాయం కంటే కూడా, మనుషులను ఆశ్రయించిన వాని కంటే కూడా యెహోవాను ఆశ్రయించేవాడు ధన్యుడు అని దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ ఉన్నాం. మనుషులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నాం. కాబట్టి ఇదిగో మరి దేవుని సహాయం మనకు కావాలంటే, దేవుని యొక్క నడిపింపు మనకు కావాలంటే, దేవుడు వచ్చి మనల్ని నడిపించాలంటే మనం చేస్తున్న పని ఏంటంటే, మనమట మరి ఆయన అంటున్నాడు కదా, వినయ మనస్సు గలవారుగాను దీన మనస్సు కలిగిన వారుగాను మనం ఉండాలి. అనగా ఎటువంటి హెచ్చింపులు లేకుండా, ఎటువంటి ఇదిగో మరి దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచన లేకుండా దేవుని యొక్క సన్నిధిలో మనం నిలిచి ఉంటున్నప్పుడు దేవుడు తప్పక మన ప్రాణమును ఉజ్జీవింపచేవాడు ఉన్నాడు. అందుకే ఆయన అంటున్నాడు కదా, మహాగరుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసునైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇదిగో అటువంటి వారిని నేను చూస్తూ ఉంటాను, అట్టి వారిని నేను స్వస్థపరచుదును, అట్టి వారిని నేను నడిపించుదును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును, వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించుచు, దూరస్థులకును సమీపస్థులకును సమాధానము సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ జీవితంలో స్వస్థత కావాలా, దేవుని యొక్క నడిపింపు కావాలా, దేవుని సహాయం కావాలా, దేవుని కృప కావాలా, దేవుని ఆశీర్వాదం కావాలా, దేవుని యొక్క మరి స్వస్థత కావలసినదా, ఏది కానప్పుడన కూడా ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో దీన మనసు కలిగిన వారముగాను, అదేవిధంగా వినయ మనసు కలిగిన వారముగా మనం ఉన్నట్లయితే తప్పక దేవుడు మనలను నడిపించగలడని ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు మాత్రమే కాదు కానీ, ఆ యొక్క కుంటు వారు మాత్రమే కాదు కానీ, ఇదిగో మరి ఆ వారి యొక్క జీవితం మాత్రమే కాదు కానీ, నీ జీవితంలో నా జీవితంలో కూడా దేవుని యొక్క సహాయం కావాలంటే మనము కూడా దీన మనస్సు కలిగి దేవుని యొక్క మరి నడిపింపు కలిగి ఉందాము. దేవుడు మనందరినీ అటు రీతిగా నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమె ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగలన మా ప్రభువా యేసయ్య, నిజమే మా ప్రభువా, మీరు మహాగరుడును పరిశుద్ధుడైన పొరుగిన కూడా తండ్రి, ఇదిగో దీనులైన వారి యొద్ద, వినయ మనస్సు గల వారి యొద్ద నేను నివసించుచున్నాను, వారిలో ఇదిగో నలిగిన వారిని ఉజ్జీవింపచేయటకును, వారిని బలపరచటకును, ఇదిగో వారి మధ్య నివసించుచున్నానని ప్రభువా మీరు చెప్పిన ప్రకారముగా అటువంటి దీన మనస్సు నీ మాటలు వినుచున్న బిడలకును చెప్పుచున్న మాకును అనుగ్రహించి మీ నడిపింపును మాకు అనుగ్రహించండి, మీ రాజ్యమును నడిపించండి, ఈ లోకములో ఏ విధంగా జీవించాలో మీరు మమ్మల్ని బలపరచి నడిపించే సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.